ముందుగా మనం గ్యాస్ పైన డేక్షా పెట్టుకొని అందులో 8 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తరువాత అందులో ఉల్లిపాయలు వేసుకోవాలను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా వేయించుకోవాలను. ఉల్లిపాయలు వేసిన తరువాత గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకోవాలను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా వేడయ్యేలాగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గరిటెతో బాగా మిక్స్ చేసుకో తర్వాత పట్ట మొగ్గ మరాఠీ పువ్వు అనాస పువ్వు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేయవలెను. ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయ్యేలా బాగా కలపాలి గరిటెతో. తర్వాత టమోటాలు వేసుకొని బాగా మిక్స్ చేసి ఐదు నిమిషాలు మూత పెట్టేయాలి. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలను. గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలను. తర్వాత 2 మూత పెట్టేయాలి. మూత తీసి బాగా మిక్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి తగినంత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కేజీ బియ్యానికి 1.5 కేజీ నీళ్లు పోసుకోవాలను. పోసిన తర్వాత బాగా కలపవలెను. తర్వాత 2 అలానే మూత పెట్టే అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలను. తగినంత పెరుగు వేసుకోవాలను. పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత రైస్ వేసుకోవాలను. రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలను. 2 వరకు బాగా కలుపుకోవాలను. తర్వాత మూత పెట్టి 3 వరకు స్లో ఫ్లేమ్లో అలా పెట్టవలను. అంతేనండి, సండే స్పెషల్ బిర్యానీ రెడీ అయిపోయింది.